subscribe now and press the bell icon to get notified. Hi everyone, welcome to our channel. So after many days, I have come with this face cam video. So video ela unnadu anedi kinda comment section lo naaku telijeyandi. And ee roju manam discuss cheskoboye ee topic anedi chaala important. Endukante manam already part 1 part 2 anedi ఈ యొక్క సెమిస్టర్ 1 మ్యాథమెటిక్స్ కి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే ఈ పార్ట్ చూసే ముందు ఆ రెండు పార్ట్స్ చూడండి, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. ఓకేనా? ఈ క్లారిటీ అయితే ఉంచుకోండి. అయితే ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ క్లియర్గా స్క్రీన్ మీద అయితే కనబడుతుంది, నేను మీకు ఇంపార్టెంట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా నీట్గా మీరందరూ కూడా వినండి, టైం వేస్ట్ చేయకుండా. సో ఫస్ట్ సెమిస్టర్ 1 కి సంబంధించి పార్ట్ 3 అన్నమాట, 2 పార్ట్స్ చూడండి. సో మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఏంటంటే, అంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసి మీరు వస్తారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0 కింద కనుక క్వశ్చన్ ఉన్నట్టయితే, అంటే అలాంటి మోడల్ క్వశ్చన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? లైక్ మీకు చెప్పాలనుకుంటే డి స్క్వేర్ మైనస్ 3D ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు 0 అని క్వశ్చన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. ఇలాంటి మోడల్స్ క్వశ్చన్స్కి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? టూ పార్ట్స్లో చెప్పుకున్నాము, టూ మోడల్స్. ఇది పార్ట్ 3, థర్డ్ మోడల్ అనేది మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ థర్డ్ మోడల్ ఏంటంటే కాంప్లెక్స్ రూట్స్ అమ్మ. చాలా క్లియర్గా వినండి, కాంప్లెక్స్ రూట్స్. అసలు కాంప్లెక్స్ మీరు ఏం చూడొద్దు, నేను చెప్పాకే అవి మీరు చూడండి. ఓకే? సో కాంప్లెక్స్ రూట్స్ అంటే ఏంటి? మీరు ఇంటర్మీడియట్ చదివారు, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ 2A లో ఫస్ట్ యూనిట్ కాంప్లెక్స్ నెంబర్స్ గుర్తుంది కదా. సో ఆ కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ యొక్క కాంప్లెక్స్ రూట్స్ అనమాట. సో కాంప్లెక్స్ రూట్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క రూట్స్ అని అర్థం. లైక్ ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అంటే అర్థం ఏంటి మనకి, ఏ ప్లస్ ఐబి అనే ఫార్మాట్లో ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక రియల్ పార్ట్, ఒక ఇమేజినరీ పార్ట్, రెండింటిలో ఒక కాంబినేషన్లో ఉండే నెంబర్నే కాంప్లెక్స్ నెంబర్ అని చెప్తాం. మీకు తెలుసు కదా విషయం. లైక్ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఐబి అంటే ఏ అనేది రియల్ పార్ట్, ఐ దగ్గర ఉన్నది ఇమేజినరీ పార్ట్, ఐ అంటే ఇమేజినరీ. ఓకే? సో ఈ రెండు కలిపితే వచ్చేది కాంప్లెక్స్ నెంబర్. సో ఇప్పుడు ఈ విధంగా క్వశ్చన్ ఉన్నప్పుడు మీకు జనరల్ సొల్యూషన్ ఏముంటుంది, వైసి ఉంటుంది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది. సో ఈ వైసీకి సంబంధించి మీకు ఒకవేళ రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తే అది పార్ట్ 1లో చెప్పాను, రిపీటెడ్ రూట్స్ వస్తే అది పార్ట్ 2లో చెప్పాను. ఇప్పుడు థర్డ్ పార్ట్, ఇందులో మనం ఏం చెప్పుకుంటాం, కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి అనుకోండి, అంటే సమ్మ మీరు చేసినప్పుడు మీకు నెంబర్స్ కనుక 3 ± i2 లేకపోతే 1/2 ± √3/2 ఇంటూ i, ఈ విధంగా నెంబర్స్ వస్తే వాటిని మనం కాంప్లెక్స్ రూట్స్ అంటాం. అలా వచ్చినప్పుడు మనకి 3 కేసెస్లో మీరు జనరల్ సొల్యూషన్ రాయాల్సి ఉంటుంది. క్లియర్గా చూడండి, 3 కేసెస్లో మీరు జనరల్ సొల్యూషన్ రాయాల్సి ఉంటుంది. ఎలా అనేది చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ సింపుల్గా ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి అంటే ముందు మామూలుగా కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది అనుకోండి, నార్మల్గా లైక్ ఇలా 3 ± i 2i ఇలాగ వస్తే దానికి మీరు రాయాల్సిన జనరల్ సొల్యూషను e పవర్ ax ఇంటూ, క్లియర్గా చూడాలి, e పవర్ ax ఇంటూ c1 cos bx ప్లస్ c2 sin bx, ఇది జనరల్ సొల్యూషన్. దేనికి? సింపుల్గా నార్మల్గా అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తే, ఓకే, నార్మల్గా వచ్చింది ఒక కాంప్లెక్స్ నెంబర్ డిఫరెంట్ నెంబర్స్తో, 2 ± 3i, 5 ± 7i ఇలా ఏదో వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి మీరు రాయాల్సింది అది. ఓకేనా? ఈ అనేది కామన్, ఏ ప్లేస్లోనేమో ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రాస్తే 3 పెడతారు అనమాట ఏ ప్లేస్లో. ఓకే? c1 cos కామన్, బి ప్లేస్లో 2 పెడతారు, మళ్ళీ c2 sin కామన్, బి ప్లేస్లో 2 పెడతారు. అంటే ఏ ఏంటో బి ఏంటో మీకు తెలుసు కదా, దీంతో కంపేర్ చేసుకుంటే అప్పుడు దాన్ని బట్టి మీరు ఆ జనరల్ సొల్యూషన్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ కేసు క్లియర్గా చూడండి. సెకండ్ కేసు ఏంటంటే ఇదే కాంప్లెక్స్ నెంబర్, అంటే పైన ఏదైతే ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఉందో అదే కాంప్లెక్స్ నెంబర్ మళ్ళీ రిపీట్ అయితే, అంటే రిపీటెడ్ కాంప్లెక్స్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2i, 2i, −2i, −2i ఇలా వచ్చాయి అనుకోండి, దీన్ని ఎలా రాస్తాం, 2i అంటే ±2i అలాగే ±2i అని వచ్చింది. సో ఇక్కడ రిపీట్ అయ్యే, ఓకేనా? అలాగే చూడండి, 3 ± 4i, 3 ± 4i అని 4 ఇలా వచ్చాయి అనుకోండి, ±1, 2 మళ్ళీ ±, అంటే 4 వచ్చాయి అక్కడ రూట్స్. సో రిపీట్ అయితే వచ్చాయి, అంటే ఒకే కాంప్లెక్స్ నెంబర్ 2 సార్లు వచ్చింది. ఇలాగ కాంప్లెక్స్ నెంబర్స్ రిపీట్ అయ్యి వస్తే సెకండ్ కేస్. క్లియర్?
దీనికి ఎలా రాయాలి? ఈ పవర్ ఏఎక్స్ అంటే ఏ అనేది అన్నింటిలో కామనే కదా, ఏ అనేది కామన్ కాబట్టి ఈ పవర్ ఏఎక్స్ అంటే ఏ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రాస్తే 3 పెట్టేస్తారు, C1 C2X పెట్టి కాస్ బిఎక్స్ పెడతారు, మళ్ళీ బి ప్లేస్లోకి వచ్చేసరికి కామన్ రెండింటిలో కూడా 4 కాబట్టి 4 పెట్టేస్తారు, మళ్ళీ ప్లస్ పెట్టి C3 ప్లస్ C4X పెట్టి సైన్ పెడతారు, మళ్ళీ బి వచ్చేసరికి 4 ఉంది కాబట్టి 4 పెడతారు. అర్థమైందా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఏ వాల్యూ ఏంటో తెలియాలి, వీటిని బట్టి రెండు రిపీటెడే కాబట్టి ఏ ఒకటే తీసుకుంటాం, బి కూడా ఒకటే తీసుకుంటాం. ఇక్కడ ఏవైతే తీసుకున్నారో ఇక్కడ అవే కదా ఉంటాయి, మరి 3, 4 ఉంటాయి. సో అవి పెట్టేస్తారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వైసీ అంటే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ C1 ప్లస్ C2X ఇంటూ కాస్ బిఎక్స్ గుర్తుంచుకోండి. అది అలా గుర్తుపెట్టుకొని ఏ ప్లేస్లో ఏ నెంబర్ వస్తే అది పెట్టేస్తారు, బి ప్లేస్లో ఏ నెంబర్ వస్తే అవి పెట్టేస్తారు, ప్లస్ C3 ప్లస్ C4X ఇంటూ సైన్ బిఎక్స్. ఇది ఎప్పుడండి? రిపీటెడ్ రూట్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్లోనే రిపీట్ వచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కేస్ చూసినట్టయితే ఇది దేనికి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం కాంప్లెక్స్ ఇర్రేషనల్ రూట్స్ అంటాం. ఏమంటాం? కాంప్లెక్స్ ఇర్రేషనల్ రూట్స్ అంటాం. అంటే ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రూట్ 3 ఇర్రేషనలే కదా ఇర్రేషనల్ నెంబర్. సో ఆ విధంగా మీకు ఉన్నాయి అనుకోండి. సో కాంప్లెక్స్ ఇర్రేషనల్ రూట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఐ అనేది ఉండదు. చూడండి ఒకసారి, ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి ఉంది, దేర్ ఈజ్ నో ఐ, ఇమేజినరీ కాదు అక్కడ. సో ఇలా వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు దీనికి మీరు రాయాల్సిన జనరల్ సొల్యూషను ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ C1 కాస్ హెచ్ ఇంటూ ఎక్స్ రూట్ బి ప్లస్ C2 సైన్ హెచ్ ఇంటూ ఎక్స్ రూట్ బి. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్పాలి కదా మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే 2 ± √2 అమ్మ ఇలా వచ్చింది అనుకోండి. ఇక్కడ ఐ లేదు, అసలు ఐ రాదు అప్పుడు. ఓకేనా? 2 ± √2 వస్తే ఇదేంటి, నార్మల్గా ఉంది అనుకోకూడదు. ఇది ఎందులోకి వస్తుంది అంటే కాంప్లెక్స్, ఎందులో అని చెప్పాను, ఇర్రేషనల్ రూట్స్ అని చెప్పాను. సో కాంప్లెక్స్ ఇర్రేషనల్ రూట్స్ అవుతాయి ఇవి. సో 2 ± √2 అని వస్తే ఇక్కడ ఏ ఏంటి, బి ఏంటి, ఇదే ఏ, ఇదే బి. ఓకేనా? బి అనేది √2, ఏ అనేది 2 అనమాట. సో ఈ రెండింటిని ఇది గుర్తుపెట్టేసుకొని ఇందులో వేసేస్తారు. ఏ ప్లేస్లో 2 వేస్తారు, రూట్ బి అంటే ఇదే ఇంకా. ఓకేనా? √2 వేసిడమే, రూట్ బి అన్న √2. ఈ లోపల ఉన్నది బి కాదు, గుర్తుంచుకోండి, ఈ లోపల ఉన్నది బి కాదు, మొత్తం కలిపే బి కాబట్టి ఈ రూట్ బి అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూషను ఎక్స్ రూట్ బి అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో అది పెట్టేస్తారు. ఇక్కడ √2 వస్తే √2 పెడతారు, √3 వస్తే √3 పెడతారు. ఓకేనా? సో మీరు అప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ C1 కాస్ హెచ్ ఎక్స్ రూట్ బి ప్లస్ C2 సైన్ హెచ్ ఎక్స్ రూట్ బి అని మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 3 రకాలవి నేను చెప్పాను. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్లో ఉండే మోడల్స్ ఇవన్నమాట. సో మీరు ఒక సమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్ట్ 1 పార్ట్ 2లో సమ్స్ ఇచ్చా, అలాగే ఇక్కడ కూడా మీరు ఒక ప్రాబ్లం చేశారనుకోండి, మీ క్లారిటీ వస్తుంది. సో మూడింటికి 3 ప్రాబ్లమ్స్ వేస్తే మనకు గంట పట్టేస్తుంది ఆ క్లారిటీ అంతా చెప్పడానికి. మీ దగ్గర సమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చేయండి, మీకు మోడల్ అర్థం అవ్వాలని చెప్పి నేను 3 మోడల్స్ క్లియర్గా చెప్పాను. సో మీరు f(d)y = 0 అని చెప్పి క్వశ్చన్ ఉన్నట్లయితే దీన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు కాంప్లెక్స్ నెంబర్స్ వస్తే ఎలా పెడతారు, అవే కాంప్లెక్స్ నెంబర్స్ డబుల్ వస్తే, డబుల్ ఎప్పుడు వస్తాయి, బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వస్తాయి. అంటే క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా d⁴ అలా ఉంటుంది అనమాట. ఓకేనా? వాటికి డబుల్ వస్తాయి. ఇలా డబుల్ వచ్చినప్పుడు ఇది రాస్తారు, అసలు ఐ రాకుండా అంటే ఇమేజినరీతో సంబంధం లేకుండా ఇలా ఇర్రేషనల్ రూట్స్ వస్తే ఇది రాస్తారు. ఈ 3 రకాలుగా మాత్రం మీకు ఉంటాయి. సో పార్ట్ 1, పార్ట్2, పార్ట్ 3 అనేవి మీకు నేను f(d)y = 0 అనే మోడల్ మీద క్లియర్గా చెప్పేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? సో f(d)y = 0 ఇది బేసిక్గా మీరు తెలుసుకోవాల్సినవి. ఓకేనా? సో వీటి మీద ఒక 2 సమ్స్ ఇస్తాను. మీ బుక్లో ఉన్నాయో లేదో నాకు తెలీదు, మ్యాక్సిమం మీరు అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి నేను ఇచ్చే ఈ 2 సమ్స్ లేదా 1 సమ్ ఇప్పుడు ఇస్తాను, అదొకసారి చేయండి. ఓకేనా? ఈ మోడల్లో ట్రై చేయండి. సో d⁴ ఉందనుకోండి, ఎలా చేస్తారు చెప్పండి, పార్ట్ 2 చూడండి, మీకు అర్థమవుతుంది. సింథటిక్ డివిజన్ చేయాలి, d⁴ ఉంటే సింథటిక్ డివిజనే చేయాలి. ఓకేనా? సో ఆ విధంగా సాల్వ్ అవుట్ చేసుకుని వెళ్తే మీకు సమ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో మీ దగ్గర బుక్ ఉంటుంది, నేను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఏదైతే ఉన్నదో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్స్ తీయండి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని 3 ఉంటాయి. కేస్ 3లో మీకు ఈ సమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎంత అర్థమైందో చూడండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 4. పార్ట్ 4లో మీకు నేను f(d)y = q
అనే చెప్తాను. జీరో అయిపోయింది ఇంక ఇక నుంచి క్యూ అనే మోడల్ చెప్పుకుందాం. ఓకేనా? సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఎంత కంటెంట్ ఉందో అది మీ వాళ్ళందరూ తెలుసుకొని మీలాగా వాళ్ళు కూడా చదువుకుంటే బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మీకు ప్రతి వీడియో కూడా, ప్రతి సబ్జెక్ట్ మీద కూడా, ప్రతి సెమిస్టర్కి కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.